అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరుద్యోగుల నుంచి నిరసన సేక తగిలింది. మంత్రి క్యాన్వాయ్ను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. Oh!